హైదరాబాద్ సికింద్రాబాద్ లో రైళ్లలో దోపిడీకి పాల్పడుతున్న దొంగను పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. దొంగ నుండి 53 తులాల బంగారం, కిలోన్నర వెండి, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. హరీష్ కుమార్ జైన్ అనే వ్యక్తి బట్టల వ్యాపారంలో నష్టాలు రావడంతో లగ్జరీగా బ్రతకడం కోసం దొంగతనాలకు పాల్పడ్డారని రైల్వే ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. రైళ్లలో రిజర్వేషన్ బోగీలలో సీట్లను కేటాయించేటప్పుడు తప్పనిసరిగా వారికి సంబంధించి ఆధార్ లేదా పాన్ కార్డు వివరాలు తెలుసుకోవాల్సిందిగా టీసీలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఐఆర్పీ వరంగల్ గారి ఆధ్వర్యంలో రత్న వెంకటరత్నం ఆధ్వర్యంలో అక్కడ స్పెషల్ పార్టీ అలాంగ్ విత్ ఎస్ఐ శ్రీనివాస్ సెకండ్ ప్లాట్ఫామ్ ఎస్కలేటర్ దగ్గర అనుమానంగా కనిపించిన వ్యక్తిని పికప్ చేసి తను ఇంటరాగేట్ చేస్తే అతను గత ఒక సంవత్సరం నుంచి పోయిన జనవరి నుంచి దొంగతనం చేస్తున్నట్టు అంతకుముందు అతను బేసికల్గా జోధ్పూర్ రాజస్థాన్ హరీష్ కుమార్ అని చెప్పని తను జోధ్పూర్ జిల్లా రాజస్థాన్ వాస్తవ్యుడు ఒక కొన్ని సంవత్సరాలు బెంగళూరులో బట్టల వ్యాపారం చేసి అక్కడి నుంచి చెన్నై షిఫ్ట్ అయ్యి చెన్నైలో ఒక రెడీమేడ్ బట్టల వ్యాపారం చేసి చెన్నై షిఫ్ట్ అయ్యి చెన్నైలో కూడా ఒక బట్టల దుకాణం పెట్టి అవి నష్టాల్లో పోవటం వల్ల అక్కడి నుంచి మళ్ళీ తన విడిది అక్కడి నుంచి విజయవాడ షిఫ్ట్ అయ్యి విజయవాడ నుంచి బట్టల వ్యాపారం చేస్తుండగా ఆ నష్టాలు రావడంతో నష్టాన్ని పూరించుకోవడానికి ఒక తను ఎప్పుడు ఈ బట్టల వ్యాపారం చేస్తూ ట్రైన్స్లో ప్రయాణం చేస్తుండటం వల్ల రైల్వే ప్రయాణంలో రైల్వే లగేజెస్ ఏ విధంగా ఎవరెట్లా పెట్టుకుంటారు వాటిని ఏ విధంగా మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు అని ఒక